హలో హాయ్ ఏం చేస్తారు మీరు ఐటి ఎంప్లాయ్ ఏ కంపెనీ నేను డెలాయిట్ రెస్మెడ్ ఓకే తెలంగాణలో ఇప్పటివరకు కేటీఆర్ ఉన్నంత కాలం ఐటీ చాలా హ్యూజ్గా డెవలప్ అయింది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్లో ఐటీ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నారు ఎవరు వచ్చినా అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా డెవలప్ అవుతుందంటారా కేటీఆర్ చేసినంత నమ్మకం అయితే లేదు మళ్ళీ కేటీఆర్ రావాల్సిందే ఏదైనా డెవలప్మెంట్కి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ దగ్గర దగ్గర 69 సీట్లు వచ్చినాయి సో గెలిచింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ రావడం పట్ల సో ఒకటి ఏంటంటే రూరల్ ఏరియాస్లో చాలా వరకు ఏమనుకున్నారు స్టేట్ లెవెల్ సీఎం కేసీఆర్ వస్తారు ఎలాగో మా దగ్గర ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యే బాగాలేరు సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా కాంగ్రెస్ని చూస్ చేసుకున్నారు అది రివర్స్ పడిపోయింది అందరికీ అంతే హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి ప్లస్ విలేజెస్లోకి వెళ్తేనే మైనస్ అయింది సో హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ ఉంది విలేజెస్లో ఏమాత్రం డెవలప్మెంట్ లేదంటారా సో నేను యాక్చువల్లీ విలేజ్ నుంచే కేసీఆర్ ఆల్రెడీ రైతు బంధు అని అలా ఇస్తున్నాడు బట్ ఎంతైనా జనాలకి ఎప్పుడైనా కొత్తది కావాలి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఇంకేమైనా వస్తాయేమో ఒక ఆశ ఉంటుంది కదా ఆ ఆశ ఇదివరకు తీసుకొచ్చింది మనల్ని అంతే నిన్న చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారానికి కొన్ని లక్షల మంది జనం వచ్చారు మీరు టీవీలో చూసే ఉంటారు సో ఇంతమంది జనం రావడం సీతక్కకి ఒక మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది సీతక్క గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఇంతమంది వచ్చారంటే ఎవరు నిల్చున్నాడు 200 ఇచ్చి ఏదైనా ఇస్తే వాళ్ళు వస్తారు ఆబ్వియస్గా దాన్ని కౌంట్ చేయకండి ఇంకా మిగతా అంటే అసలు ఏమో ఇంకా ఐడియా లేదు సీతక్కకైతే క్రేజ్ ఉంది చాలా ఇయర్స్ నుంచి క్రేజ్ ఉంది కోవిడ్లో కూడా తను చాలా ట్రైబల్ పీపుల్కి హెల్ప్ చేశారు సో సీతక్క మీద డౌట్ లేదు కానీ మేబీ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ పెయిడ్ కావచ్చు తెలంగాణ డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది అంటారా 5 ఇయర్స్ అది దాని గురించి మర్చిపోవాలి రేవంత్ రెడ్డి ప్లాన్ ఇచ్చాడు కదా ఒక ప్లాన్ చూద్దాం బడ్జెట్ ఎలా సరిపోతుందో చూద్దాం అంటే ఇప్పటికి 100 కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణని ఇన్ని సో ఆ పథకాలు ఇవ్వాలంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కుదరదు సో దీన్ని ఎట్లా చేస్తాడని రేవంత్ రెడ్డి అనుకుంటారు అదే అది ఎలా నమ్మారో జనాలకు తెలియాలి నా క్వశ్చన్ అదే మెట్రో రైలు ఉంది కదా దాని ఎక్స్టెన్షన్ కూడా శ్రీకారం చుట్టారు కేటీఆర్ గారు సో అది ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంటారా అవన్నీ రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా ఐడియా ఉంటుంది బేసికల్గా సో ఇంకా మనం ఏం చేయలేము రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్